రాష్ట్రవ్యాప్తంగా కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలని ఏపీ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ప్రకాశం జిల్లా తెరసి మండలం తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. అర్హులైన పంచాయతీ వర్కర్లను గ్రామ సచివాలయ ఉద్యోగులకు తీసుకోవాలని సూచించారు. ఏడో ఫైనాన్స్ కమిషన్ చెప్పింది ఈ కనీస వేతనం ఎట్లా చేస్తారు? ఒక కార్మికుడు తన ఇంట్లో తన తల్లి తండ్రి భార్య ఇద్దరు పిల్లలు ఐదుగురిని ఈరిట్ గా తీసుకుని ఈ ఐదుగురు కుటుంబ సభ్యులు పేరు సందు వెంకటేశ్వరరావు. నేను సిఐటియు దర్శి టీవీ మాజీ అధ్యక్షుడు. ఈరోజు పంచాయతీ వర్కర్స్ రాష్ట్ర వ్యాప్తంగా కనీస వేతనం 18,000 అమలు చేయాలని చెప్పేసి అన్ని మండల కేంద్రాల దగ్గర ధర్నాలు చేస్తూ ఉన్నారు. దానిలో భాగంగా ఈరోజున పంచాయతీ వర్కర్స్ను ఇక్కడ ధర్నా చేయడం జరిగింది. ప్రధానంగా కనీస వేతనాలు 18,000 ఇవ్వాలని చెప్పేసి సెవెంత్ ఫైనాన్స్ కమిషన్ చెప్పినప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం దీన్ని అమలు పరచట్లేదు. ఇటీవల కాలంలో మున్సిపాలిటీలో పనిచేస్తున్నటువంటి పారిశుద్ధ్య కార్మికులకి 18,000 ఇస్తున్నామని చెప్పేసి చెప్పారు. అదే పనిచేస్తున్నటువంటి పంచాయతీ వర్కర్స్కు మాత్రం ఇస్తున్నామని చెప్పి చెప్పలేదు. అందుకని ఒకే రకమైనటువంటి పనికి ఒకే రకమైన వేతనం ఉండాలి. అదే రకమైన పనిచేస్తున్న పంచాయతీ వర్కర్స్ కూడా 18,000 రూపాయలు కనీస వేతనం ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. రెండవది, ఈ కాంట్రాక్టు టెండర్ పద్ధతి అనేది ఈ రోజున పనిచేసిన వాళ్ళకి మళ్ళీ వచ్చే సంవత్సరం అవకాశం లేకుండా పోయే పరిస్థితి ఉంది. కాబట్టి ఈ టెండర్ విధానాన్ని రద్దు చేసి కంటిన్యూ చేయమని చెప్పేసి హైకోర్టు కూడా చెప్పింది. కానీ హైకోర్టు తీర్పును కూడా, హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఇది రెండో ప్రధానమైనటువంటి డిమాండ్. అలాగే కార్మికులు పనిచేస్తున్నప్పుడు అనేక ప్రమాదాలకు గురవుతున్నారు. వాళ్ళకి సెలవులు కానీ నష్టపరిహారం కానీ ఏమీ ఇవ్వటం లేదు. కాబట్టి ఈ ప్రమాదం ఏదైనా జరిగినప్పుడు ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని, అట్లాగే పిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని, అట్లాగే ఉద్యోగ భద్రత అంటే రాజకీయ నాయకులు వేధింపులు, అట్లాగే బెదిరింపుల నుంచి ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పేసి ఈ ప్రధానమైన డిమాండ్ల మీద చేస్తున్నాం. అలాగే అర్హులైనటువంటి పంచాయతీ వర్కర్స్ని గ్రామ సచివాలయ ఉద్యోగులకు తీసుకోవాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నాం. ఇటువంటి డిమాండ్ల మీదనే రాష్ట్రం మొత్తం పంచాయతీ వర్కర్ ధర్నా చేస్తున్నారు. అందుకని ఈరోజు ఎంఆర్ఓ గారిని కలిసి మేము మెమోరాండం ఇచ్చా, దాన్ని కలెక్టర్ గారికి పంపిస్తామని చెప్పి చెప్పారు. ఆ రకంగా ఎంఆర్ఓ గారు చొరవ తీసుకున్నందుకు మేము కలెక్టర్ గారికి కూడా సిఐటి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ TV999. విష్ యూ ఆల్ ది బెస్ట్. సబ్స్క్రైబ్ TV999. TV999 అందరూ చూడండి, ఆనందించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. హై వ్యూయర్స్, నేను మీ హైపరాది. ప్లీజ్ సబ్స్క్రైబ్ TV999. TV999. గుడ్ లక్ అండ్ గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ TV999.